హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. మొత్తానికి మీ అందరికీ నేను చెప్పిన విధంగా టెస్ట్ సిరీస్ బయాలజీ ఫ్రీ టెస్ట్ సిరీస్ 1 అనేది కంప్లీట్ అయింది. దాదాపుగా మనకి అంటే ఓవరాల్గా ఒక 300 మంది దాకా ఈ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మొత్తానికి టెస్ట్ సిరీస్ గ్రాండ్ ఏదైతే మనకి సిరీస్ నెంబర్ 1 ఉందో గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ని మనం దేన్ని ఆధారంగా చేసుకొని చేస్తున్నామంటే ఎన్సీఆర్టీ పుస్తకాలను ఆధారం చేసుకొని, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ ఆధారం చేసుకుని టెస్ట్ సిరీస్ అనేది మనం రోజుకో టాపిక్ నేను ముందుగా ఇస్తున్నాను. ఆ టాపిక్ తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ ఉండాలి, ప్రిపరేషన్ తర్వాత ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ తర్వాత కీ ఇస్తున్నాను. మరి ఇక్కడ ఓవరాల్గా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు కదా టెస్ట్ సిరీస్లో, ఈ టెస్ట్ సిరీస్ 1 అనేది మీకు దేని మీద ఎగ్జామ్ పెట్టడం జరిగింది, రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అవునా, రక్త ప్రసరణ వ్యవస్థ అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఇది మనకి 10వ తరగతి ఎన్సీఆర్టీ లైఫ్ ప్రాసెసెస్ అంటే తెలుగులో జీవక్రియలు అని చెప్పేసి అంటాం. మరి ఈ జీవక్రియలలో భాగంగా మనకు అందులో ఉన్నటువంటి 3వ కాన్సెప్ట్ రవాణా, ఇది మనం డిస్కస్ చేసాం. అంటే దీని మీద ఎగ్జామ్ జరిగింది. అయితే విషయం ఏంటంటే 10 మార్కులకు గాను ఓవరాల్గా రాసినటువంటి 300 మందిలో ఓవరాల్గా 300 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో హాఫ్ ఆఫ్ ద పీపుల్ రాయడం జరిగింది. సో 10కి 10 మార్కులు కేవలం 6 నుంచి 10 మందికి మాత్రమే. సో ఇప్పటికైతే డేటా 6 నుంచి 10 మందికి మాత్రమే 10/10 మార్క్స్ అనేవి రావడం జరిగింది. మరి ఒక్కసారి మీరు గమనిస్తే ఆల్రెడీ మీరు నిన్న రాశారు కదా టెస్ట్, ఆ టెస్ట్లో 10కి 10 మార్కులు మీకు రాలేదు. మరి 10కి 10 మార్కులు రాలేదు అంటే మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయిలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు గమనించుకోండి. ఒకే పుస్తకాన్నో లేకపోతే మార్కెట్ దొరికిన పుస్తకాలు లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పుస్తకాలు అలా బట్టి పడుతూనే ఉన్నారు. బట్టి పడితే ఉద్యోగాలు రావు. మీరు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఉద్యోగం రావడం కష్టం. సబ్జెక్ట్ రావాలి, మళ్ళీ చెప్తాను, సబ్జెక్టే రావాలి. సబ్జెక్ట్ కాకుండా బట్టి పట్టి ఏదో స్కూల్లో లేకపోతే కాలేజెస్లో బట్టి పడితే కనుక మా స్కూల్లో పిల్లల బట్టి పడుతూ ఉంటారు చాలా వరకు. సో ఈ బట్టి పద్ధతి అనేది దయచేసి మానుకోండమ్మా. బట్టి పద్ధతి చేస్తే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, లేదు నేను ఇలాగే ఉంటాను, ఎన్సీఆర్టీలు చదవను, నాకు నచ్చినట్టు నేను చదువుకుంటా అంటే నీ కర్మ, ఇంకా నేనేం చేయలేను ఇందులో. అయితే ఈ 10 క్వశ్చన్స్ కూడా నేను దేన్ని ఆధారం చేసుకుని ఇచ్చాను తెలుసా, కేవలం మీరు కావాలంటే నేను ప్రూఫ్తో పాటు నేను చెప్తాను, కేవలం నేను 10వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకాన్ని ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యాప్లో కోర్స్ తీసుకున్నారు, ఆల్రెడీ బయాలజీ 100 రూపాయల కోర్స్ తీసుకున్నారు. ఈ 100 రూపాయల కోర్స్ ఏంటనుకున్నారు మీ అందరికీ తెలుసు, 6వ తరగతి నుంచి 10th, అదేవిధంగా ఇంటర్మీడియట్ బయాలజీ పోర్షన్ ఏదైతే ఉందో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి బయాలజీ ఎన్సీఆర్టీ పోర్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్సీఆర్టీ పోర్షన్ పోసగుచ్చినట్టు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ని బోర్డు మీద డిస్ప్లే చేసి లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. ఆ వీడియో క్లాసెస్ వింటున్నటువంటి అభ్యర్థులు, వాళ్ళతో పాటు ఎన్సీఆర్టీ చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈజీగా చేశారు. అయితే ఇక్కడ 10/10 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 10/10 వచ్చిన వాళ్ళు యాప్ తీసుకున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ 8-9 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా యాప్ తీసుకుని యాప్లో కోర్స్ విన్నాయి, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లు చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే నేను నా యాప్ తీసుకుంటావా లేకపోతే నువ్వు చదువుతావా లేదనేది నీ ఇష్టం, కానీ నా యాప్లో అయితే కనుక ఎన్సీఆర్టీ పూర్తి స్థాయిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫుల్ కోర్స్ ఉంది 500 రూపీస్, అండ్ టోటల్ కోర్స్ 1000 రూపాయలతో ఉంది. బయాలజీ అయితే ఎక్స్క్లూజివ్ కంటెంట్, మీకు అది 100 రూపాయలకి నేను ఇస్తా ఉన్నాను. బయాలజీ ఎన్సీఆర్టీ వీడియో క్లాప్ పోసుకొచ్చినట్టు విత్ ప్రూఫ్ టెక్స్ట్ బుక్ పేజ్ని గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ పేజ్ని బోర్డు మీద డిస్ప్లే చేసి లైన్ టు లైన్ 2 తెలుగు స్టేట్స్లో ఎవరైనా చెప్తున్నారా ఒకసారి ప్రశ్నించుకోండి. అలా చెబితే మీకు 100 రూపాయలకి ఎవరైనా ఇస్తున్నారా, అలా 100 రూపాయలకి ఇస్తే ప్యూర్ ఎన్సీఆర్టీ చెప్తున్నారా, ఎన్సీఆర్టీ బేస్డ్ చెప్తున్నారా. ఒకవేళ ఇవన్నీ జరిగితే ఎక్స్ప్లనేషన్ కూలంకుషంగా లైన్ టు లైన్లో ఉన్నటువంటి బిట్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ బిట్ అవసరం ఉండదు, ఏరియా అవసరం లేదని ఎవరైనా చెప్తున్నారా ఒకసారి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈ విషయంలో, నేను వెరీ క్లియర్. వీడికి ఏంటి ఇంత హెడ్ స్ట్రాంగ్, ఇంత బలంగా పొగరగా చెప్తున్నాడు అని అనుకోవద్దు.
రెండు తెలుగు స్టేట్స్లో నీకు బయాలజీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కవర్ చేస్తూ ఇక్కడ బిట్ వచ్చింది, ఇక్కడ బిట్ రాదు, ఆరో తరగతులు ఈ పాఠం చదవవలసి లేదు, పదవ తరగతులు ఇది స్ట్రెస్ ఉంది, బిట్ గతంలో ఇది రైల్వేలో అడిగాడు, ఇది ఎన్టీపీసీలో అడిగాడు, ఇది జేఈలో అడిగారు, లేకపోతే ఇది గ్రూప్ డీలో అడిగాడు అని చెప్పి అంత కూలంకుషంగా పూసగుచ్చినట్టు చెప్పే ప్లాట్ఫామ్ నీకు ఎక్కడైనా ఎన్సీఆర్టీతో దొరుకుతుందా ఒకసారి ప్రశ్నించుకోండి. దొరికితే నీకు 100 రూపాయలకి ఇస్తున్నారా ఒకటి ప్రశ్నించుకోండి. లేదా మీరు ఆల్రెడీ మాకన్నా మీరు అంత ముదిరిలే కదా, మీరు ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తారు. ఆఫ్లైన్లో ఎవరన్నా కానీ నేను బయాలజీ క్లాసెస్ ఏవైతే యాప్లో నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి, అట్లా ఎక్కడైనా నీకు చెప్పారా ఒకసారి కంపేర్ చేసుకో. కంపేర్ చేసుకున్న తర్వాత నువ్వు వేరు వేరు ఇన్స్టిట్యూట్లో నోట్స్ కూడా తీసుకుంటావు కదా, ఆ నోట్స్ అనేది ఈ స్థాయిలో ఉందా లేదా. ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపిసి నోట్స్ మీరు ఫుల్గా ప్రిపేర్ అయిపోతే రైల్వేకి సరిపడదు. రైల్వే అంటేనే ఎన్సీఆర్టీ, ఎన్సీఆర్టీ అంటేనే రైల్వే. ఫుల్ డెప్త్ చదవడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, సిలబస్కి అనుకూలంగా చదివావా లేదా అది ఇంపార్టెంట్. నేను అది ఛాలెంజ్ చేసి చెప్తాను చూడండి. ఏపీ కానిస్టేబుల్ బయాలజీ పేపరు ఆల్మోస్ట్ ఎంసెట్ పేపర్లా ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. లోతుగా వెళ్ళి చదువుతారు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ, ఓకేనా? టెక్స్ట్ బుక్స్ అన్నీ లోతుగా చదువుతారు. ఈరోజు ఎవరో నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టారు, సార్ రక్తనాళాల యొక్క అధ్యయనము హెమటాలజీ కదా అని ఒకరు అన్నారు, రక్తనాళాల యొక్క అధ్యయనము కార్డియాలజీ కదా అని ఒకరు అన్నారు, కొంతమంది రక్తనాళాల యొక్క అధ్యయనం యాంజియాలజీ అన్నారు. మరి టెక్స్ట్ బుక్కుల్లో ఎన్సీఆర్టీలో యాంజియాలజీ అనే పదం ఎక్కడ లేదు, అలానే కార్డియాలజీ కూడా లేదు, అలానే హెమటాలజీ కూడా లేదు. ఈ మూడింటికి ఉన్న సిమిలారిటీస్ కూడా నేను యాప్లో కోర్సులో చెప్పుకుని వెళ్ళడం జరిగింది, అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ని కూడా కవర్ చేస్తే చెప్పడం జరిగింది. కాబట్టి అంత ఈజీ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఛాలెంజ్ చేస్తూ, అది కూడా చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో రూమ్స్లో హాస్టల్స్లో ఇంట్లో గృహిణులు చాలామంది ఫినాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవుతారని ఉద్దేశంతో నేను 100 రూపాయలకి బయాలజీ కోర్సుని ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఫినాన్షియల్గా నిజంగా సంపాదించాలి, బాగా సంపాదించాలంటే ఇది 499, 299, 399 పెట్టాలి. కానీ కేవలం 100 రూపాయలకి పెట్టాయిందని అందరికీ యూటిలైజ్ అవ్వాలా. అండ్ నేను కూడా ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ స్ట్రగ్లింగ్స్ తెలుసు కాబట్టి అందించడం జరిగింది. సరే అది విడిచిపెట్టేద్దాం. మరి ఈ ప్రసరణ వ్యవస్థ అయిపోయింది, నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటి? ఓకేనమ్మా, ఈరోజు టాపిక్ మీకు ఏంటి ఎగ్జామ్ కంటే కనుక ఆ టాపిక్ పేరు పోషణ, ఓకేనా? పోషణ, దాన్ని ఇంగ్లీష్లో మనం న్యూట్రిషన్ అని చెప్పి మనం పిలుస్తాం, న్యూట్రిషన్. మరి అది ఏ క్లాస్లో ఉంది సార్ అంటే మీకు 6వ తరగతి, ఇది లింక్ అంతా చెప్తాను, 6వ తరగతిలో కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్, ఆహారంలో అంశాలు గుర్తుపెట్టుకోండి, కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఆహారంలో అంశాలు, ఓకేనమ్మా? కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఆహారంలో అంశాలు. ఈ ఆహారంలో అంశాలు అనే టాపిక్ మీకు కావాలి అంటే కనుక ఆహారంలో అంశాలకు సంబంధించి టెక్స్ట్ బుక్ చదవకుండా డైరెక్ట్గా చదివేసుకుందాం అంటే కనుక నేను కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 6వ తరగతి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఏదైతే ఉందో దాన్ని తెలుగులో, అంటే ఆంధ్ర టెక్స్ట్ బుక్లు తెలుగులో ఉంటాయి కదా, తెలుగులో ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్లేట్ చేసుకుని ఈ 6వ తరగతి సంబంధించి టాప్ బిట్స్ నేను అనేది డిజైన్ చేయడం జరిగింది, బిట్ అనేది మిస్ అవ్వదు 6వ తరగతి. తర్వాత 10వ తరగతికి వచ్చేద్దాం. మరి 10వ తరగతిలోని లైఫ్ ప్రాసెసెస్ అంటే జీవక్రియలు అని చెప్పేసి మొదటి పాఠం 10వ తరగతి ఆంధ్ర టెక్స్ట్ బుక్, అది లేకపోతే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్. తెలంగాణ పిల్లలు అయితే ఈ గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మీరు ఏపీ ఎస్సిఈఆర్టీ బుక్స్ అని కొట్టారనుకోండి, కొన్ని లింక్స్ వస్తాయి. ఆ లింక్స్లో సెకండ్ లింక్ టీచర్స్ బడి అని చెప్పేసి వస్తుంది, ఓకేనా? టీచర్స్ బడి, అక్కడికి వెళ్ళి మీకు టెక్స్ట్ బుక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ 2024 ప్రింట్ అని కొట్టండి, ఓకేనా? అక్కడ 23 ప్రింట్ ఉంటుంది, 24 ఉంటుంది, 24 ప్రింట్ తీసుకోండి, ఓకేనా? సో అక్కడ ఉంటుంది. లేదనుకుంటే మీకు అవసరం లేదు, ఇదంతా వర్రీ అవ్వాల్సిన 6th క్లాస్ సంబంధించిన మెటీరియల్ పెడతాను. 10th క్లాస్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్లోని నేను వాట్సాప్ గ్రూప్లో పెడతా, ఆ టెక్స్ట్ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? పీడిఎఫ్ పెట్టేస్తే చూసుకొని చదువుకోండి. సరే ఈ పోషణ చదివేటప్పుడు మీరు ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్స్ మీద బాగా శ్రద్ధ పెట్టాలి. విటమిన్స్ తర్వాత మొక్కల్లో పోషణ, అంటే మొక్కల్లో పోషణ అంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అన్నీ కలిపి ఒకే పాఠాలు ఉంటాయి. తర్వాత జంతువుల్లో పోషణ, జంతువుల్లో పోషణ అంటే 7వ తరగతిలో ఉంటుంది కానీ మీరు అక్కడికి అవసరం లేదు. జంతువుల్లో పోషణ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అంటే మీరు 10వ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లో ఈ న్యూట్రిషన్లోనే హ్యూమన్ డైజెషన్ ఉంటుందమ్మా, హ్యూమన్ డైజెషన్ మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ, దీని మీద శ్రద్ధ పెట్టండి, ఓకేనా? ఈ ఎగ్జామ్ మనకి ఇది ఎప్పుడు స్కెడ్యూల్ ఇది, ఈరోజుదే 9/7/2024,
ఓకేనమ్మా, అంటే మంగళవారం. ఓకేనా, ఈరోజు షెడ్యూల్. ఎగ్జామ్ టైమింగ్, మరి ఎగ్జామ్ టైమింగ్ ఎప్పుడు పెడతా అంటే, ఎగ్జామ్ ఎప్పుడు పెడతానంటే, ఈ ఎంటైర్ ఈ పోర్షన్ సంబంధించినట్టు ఎగ్జామ్ టైమింగ్ దీని యొక్క టైమింగ్ మీకు ఈవినింగ్ 6 నుంచి 9 PM మధ్యలో ఏదో ఒక టైంలో నేను పెడతాను. ఓకేనా, అంటే నా పాసిబిలిటీ బట్టి. ఈరోజు ఆఫ్లైన్ క్లాస్ ఉంది నాకు బయట, సో ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మోస్ట్లీ 6:30 జర్నీ చేసుకొని రావాలి కాబట్టి, సో టైం చూసుకుని 6 to 9. మరి దీని యొక్క కీ అనేది ఏదైతే ఉందో, మీకు ఎగ్జామ్ పేపర్ పెట్టినటువంటి 10 నిమిషాల్లోనే కీ పెడతాను. అంటే నిన్న కూడా మీకు 10 నిమిషాల్లోనే కీ పెట్టాను. ఓకేనా, సో విటమిన్స్ మీద శ్రద్ధ పెట్టండి. మొక్కల్లో పోషణ, జంతువుల ఇక్కడ జంతువుల్లో పోషణ అంటే జీర్ణ వ్యవస్థ గురించి ఫోకస్ చేయాలి. అండ్ మొక్కల్లో పోషణ అనేసరికి ఏంటంటే, మొక్కల కిరణజన్య సమీక్రియ ఎలా జరుగుతుంది, ఏంటి కిరణజన్య సమీక్రియ అంటే ఏంటి, మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు, అండ్ ఇందులో జరిగినటువంటి పద్ధతులు ఏంది. అదేవిధంగా విటమిన్స్, విటమిన్స్ ఇవి ఎక్కడ ఉంటాయి సార్, 10th క్లాస్లో ఉండవు, మళ్ళీ చూసుకోండి. విటమిన్స్ 10th లో ఉండవు, 6th లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, 6th లో ఉంటాయి. ఓకేనా, 6th టెక్స్ట్ బుక్లు ఉంటాయి, మళ్ళీ నేను ఇచ్చే మెటీరియల్ విటమిన్స్ ఉండవు ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అమ్మా. సో విటమిన్స్ మీద మీరు ఇక్కడ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ తర్వాత మనకి ఈ ఇలా కాకుండా మీకు టెక్స్ట్ బుక్లు చదవడానికి టైం తక్కువ ఉన్నదే, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం టైం చాలట్లేదు అనుకుంటే కనుక, మీ అందరికీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బయాలజీ కోర్స్, 100 రూపీస్ కోర్స్ తీసుకోండి. ఈ 100 రూపీస్ కోర్స్ మీరు అనుకోవచ్చు, నేను మళ్ళీ చుట్టు తిరిగి కోర్స్కే వస్తున్నాడు రవాబీడంటే, నేను మీ కన్వీనియంట్ కోసం చెప్తున్నా. నిజంగా డబ్బులు తెచ్చుకోవాలి అని అనుకుంటే 100 రూపాయలతో కాదు, ఎక్కువ పెట్టాలి మనం, అంతే కదా, అది ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. సరే, ఈ 100 రూపాయల కోర్స్ అనేది మీకు ఏం చేస్తానండి, కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను అది. ఓకేనా, బయాలజీ కోర్స్ కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను, 104 రూపాయలు అవుతుంది ట్యాక్స్తో పాటుగా. ఓకేనా, అదేవిధంగా ఈ 100 రూపాయల కోర్స్ ఏదైతే ఉందో తీసుకోండి, కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను. తర్వాత వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు టెక్స్ట్ బుక్, అదేవిధంగా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి అంటే వాట్సాప్లోనే ఎగ్జామ్ పేపర్ పెడతాను PDF ఫార్మాట్లో. ఓకేనా, కాబట్టి వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనమ్మా, ఇదన్నీ గమనించుకోండి. ఈరోజు చాలా సమయం ఉంది, హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రూమ్స్లో, హాస్టల్స్లో కూర్చొని వాళ్ళైతే టెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు. ఎంప్లాయీస్, ఎంప్లాయిడ్ ప్రైవేట్ సెక్టర్స్లో చేసేటోళ్ళు కానీ, లేకపోతే ఇంకా అనుకుంటే కనుక మీరు పర్చేజ్ కోర్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ NCERT అయితే రోజు నువ్వు NCERT పక్కన పెట్టుకుని చదువుకోవాలి. అంటే లైన్ అండర్లైన్ చేయాలి, నోట్స్ రాసుకుని అన్నీ ఉంటాయి. క్లాస్ తీసుకుంటే నువ్వు ఎక్కడ డ్యూటీలో ఉన్నా ఎక్కడ ఉన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కోర్స్ జేబులో వేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. ఓకేనా, సరే, ఐ హోప్ యు ఆల్. మనం ఫస్ట్ నిన్న జరిగినటువంటి టెస్ట్ సిరీస్ 1లో అంతగా మీరు, అంటే మీ యొక్క దాన్ని ఏమంటారు, టాలెంట్ అనేది అంత ప్రదర్శించలేదు. సో సెకండ్ టెస్ట్లోని మీకు ఇక్కడ 100కి 100%, ఓకేనమ్మా, అవుట్ ఆఫ్ ఎవరు తెచ్చి పెడతారనేది మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. రైట్, మళ్ళీ చెప్తున్నాను, 2024 ఉద్యోగం రాకపోతే మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఎవరి చేతులు లేవు, ఉన్నప్పుడే మనం అన్ని సర్దుకోవాలంటారు కదా, కాబట్టి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనమ్మా, రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక మాట ఆఖరిగా చెప్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు అడగటం లేదు కానీ ఇప్పటి నుంచి అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్, ఈ సిరీసెస్, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగం, ఫ్రీ టెస్ట్లు కదా, ఎవరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు కదా. సో దయచేసి లైక్ చేయండి. అండ్ మీకు ఏది అవసరం ఉందో, ఏ టాపిక్ ఒకవేళ ఏదైనా కావాలంటే దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఎంత పెద్ద ఛానల్ అయినా, ఎలాంటి వాడైనా, లేకపోతే అది ఎలాంటి అఫీషియల్ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయండి అని మేము అడగాల్సిందే, ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇదేంది సబ్స్క్రైబ్ అడుగుతున్నాడు అని అనుకోవద్దు. ఓకేనా, రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్.